అవతరించిన ఎర్ర అమర వీరులు వారబోసిన అరుణ రక్తపు ధార సాక్షిగా అమర వీరులు వారబోసిన అరుణ రక్తపు ధార సాక్షిగా సమ సమాజముగా ఎత్తరా ఎత్తరా మన ఎర్ర జెండా ఎర్ర కాంతులు దిశల నిండా ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా భారత కమ్యూనిస్ట్ పార్టీ దోహార్ కుర్రా సవరణరెడ్డి గారు దోహార్ కామ్రేడ్ సవరణరెడ్డి గారు సమృద్ధి లాసేయాలను లాసేయాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ మాసపత్రిక కమ్యూనిజం ప్రధాన సంపాదకులు మన జిల్లా వాసి పెద్దపేట గ్రామానికి సంబంధించినటువంటి కామ్రేడ్ ఎంసీ వెంకటేశ్వర్లు గారు జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ హనుమారెడ్డి గారు చౌడారెడ్డి గారు సత్యమణి మా అమ్మ పుల్లమ్మ గారు సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు డి శ్రీనివాస్ గారు మా సహచరుడు మాతో పాటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సిపిఐ జిల్లా నాయకులు ఉప్పుతూరు ప్రకాశ్రావు గారు అదేవిధంగా విద్యార్థి ఉద్యమం నుంచి నాతో చాలా ప్రగాఢమైనటువంటి సంబంధాలు పెనవేసుకుపోయినటువంటి నేటి కనుకోట్ తాలూకా పార్టీ కార్యదర్శి తమ్ముడు పి మాలకొండయ్య గారు మాజీ గ్రామ సర్పంచ్ మా గ్రామానికి సంబంధించి చోటపాలెంలో ఐదుగురితో పార్టీ శాఖను ఏర్పాటు చేసి దానికి మూల కారకుండా ఉన్నటువంటి కమ్రేడు మధుస్వామి లక్ష్మీనారాయణ గారు ఈ 80 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఈరోజు కూడా యువకుల్లాగానే ఎక్కడ ఏ పార్టీ ఏ పని చెప్తే ఆ పనికి పోయేటువంటి మరి సీనియర్ పార్టీ నాయకులు గురవయ్య గారు అలాగే మహిళా సమాఖ్య కొట్టపి నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మి వాళ్ళ తాత మన కమ్యూనిస్ట్ పార్టీలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి దొడ్డకి ఆనాది గారి మనవరాల ముప్పవరం గ్రామానికి సంబంధించినటువంటి కమిటీ అలాగే వలపోతు స్వాములు అంటే నిజంగా అసలు ఎంత గౌరవం 5000 మంది ఓటర్స్ అసలు ఆయనే సర్పంచ్గా ఉండమని చాలా సార్లు అడిగారు కానీ ఈయనేమో మొహవాటం ఎక్కువ నాకు వద్దులేని చెప్పి ఈయన తిరస్కరించేవాడు అందువల్ల అంత గౌరవమైనటువంటి కుటుంబంలో పాకల్లో కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఆ ఊర్లో మరి ఏ పోరాటం జరిగినా ఆ పోరాటంలో వాళ్ళ నుంచి సోములు వాళ్ళన్న వెంకటస్వామి గారు లేకపోతే వీళ్ళందరూ కూడా గోవింద్ మన వాళ్ళందరూ నిలబడి మరి దానికోసం పనిచేసేటువంటి ఇప్పటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి మరి తమ్ముడు గొల్లపోతు స్వాములు గారు అలాగే అక్కడ ఉండేటువంటి పేద ప్రజలకి తలా 5 సెంట్లు ఉప్పు కొట్టారు భూములు వచ్చినాయి అంటే అది చౌడారెడ్డి గారు లేకపోతే డి శంకరయ్య గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన కృషి వాళ్ళు చేసినందువల్ల అది ఆ రంగ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి వచ్చింది పల్లిపాలెం వాళ్ళకి చౌకలు ఎవరో వచ్చి ఫారెస్ట్ అధికారులు కొడతా ఉంటే ముందు నన్ను కాల్చండి అని చెప్పి తుపాకులకు ఎదురు నిలబడ్డాడు ఆడ తుపాకులకు ఎదురు నిలబడ్డాడు పాకల్లో అందుకని ఇప్పటికీ వాళ్ళ గుర్తు చౌడారెడ్డి గారు ఆయన చేసినటువంటి పోరాటాలు ఆ రకంగా ఉండేవి భూముల కోసం ఎన్ని భవనంపాడు భూమి పోరాటం మాలపాడు ఫారెస్ట్ భూములు వాటిని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి విముక్తి చేయటం కోసం జరిగినటువంటి పోరాటాలు ఉప్పల్దొంగలో చాగంట వేసయ్య నాయుడు ఆయనకు వ్యతిరేకంగా జరిగినటువంటి భూ పోరాటాలు లేదు చింతలపాలెంలో మన చెన్నయ్య గారి ఊర్లో పెద్ద భూస్వామి తెగబలిసినటువంటి చెంచురామనాయుడు నలమూరి చెంచురామనాయుడు గారు పేద ప్రజల భూములు పాలేటు కోరం పోకంతా కూడా
ఆక్రమించుకొని ఉంటే అవన్నీ కూడా మళ్ళీ పేదలకు దక్కేటట్టుగా చేయటానికి ఎంత పెద్ద పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు అక్కడే పడుకున్నాడు, అక్కడే ఉన్నాడు చౌడరెడ్డి గారు, ఆడే నివసించాడు. చెన్నయ్య గారి కుటుంబం ఒక్కే ఒక కుటుంబం మనతో, వాళ్ళందరినీ వ్యతిరేకించి అందరికి కూడా ఆడ భోజనం వాళ్ళకి షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టి కాపాడినటువంటి వాడు చెన్నయ్య గడ్డం. చెన్నయ్య వాళ్ళన్న గడ్డం కోటేశ్వరరావు గారు చదువుకుంటా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఆయన ప్రభావంతో ఈ కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అయింది. ఆయన ఈ రోజు కూడా ఇలా విశాలంగా మరి బుక్ హౌస్ కి ఆయన ఎడిటర్ గా పనిచేస్తా ఉన్నాడు, నేను కూడా కాలేజీ లెక్చరరు, ఇలా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు. అలా కమ్యూనిస్ట్ పార్టీ కందుకూరు బొమ్మ ఉంది. కందుకూరు వచ్చి ఆయన ఐదుగురితో కమ్యూనిస్ట్ పార్టీ శాఖను ఏర్పాటు చేశారు. అందులో నా ముందు ఉన్నటువంటి కమిటీ డి ఆదినారాయణ, నేను, అలాగే మరి చౌడారెడ్డి గారు, ఐదుగురు పార్టీ సభ్యులు ఉన్నారు ఆనాడు కందుకూరులో. అంత పెద్ద ఒక నేతృత్వ పద్ధతుల్లో ఉండేటువంటి దివి కుటుంబానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ బ్రతికి బట్టగట్టిందంటే అది చౌడారెడ్డి గారి గొప్పతనం లేకపోతే ఇంకోటి కాదు. అంత దానిగా నిఖర్సిగా నిలబడ్డాడు ఆయన. ఎక్కడి నుంచో వచ్చాం, మనకెందుకు లేదు చెప్పి అనుకోలే. అనేక మందిని తయారు చేసి అసలు అటువంటి వాళ్ళ ఇంటి మీదకి కూడా దాదాపు 100 మంది విద్యార్థులను తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ ఇంటి మీదకి దండయాత్రకు పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మా సోదరుడు మాలకొండయ్య అప్పుడు విద్యార్థి నాయకుడు, మొట్టమొదటి జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు, తర్వాత కాలేజీకి సెక్రటరీ అయ్యాడు. ఆ రకంగా మేము దివి వాళ్ళకి వ్యతిరేకంగా అడుగడుగున మేము చేసినటువంటి ఉద్యమాలు వీటన్నిటికీ కూడా చౌడారెడ్డి గారు ఆయనే మాకు విద్యపితే ఇంకోటి కాదు. అందువల్ల అటువంటి అనుబంధం పొలం గారు అమ్మ నాకు ఆ కుటుంబంలో నేనే పెద్ద కొడుకుని అనుకునేవాళ్ళు. కొండపి రాములు గారు, చెంచమ్మ గారి కుటుంబం కూడా వాళ్ళు అంతమంది ఆడపిల్లలు ఉన్నా లేదు 3 మగపిల్లలు ఉన్నా ఆ కుటుంబానికి నేనే పెద్ద కొడుకుగా వాళ్ళు భావించేవాడు. అంటే ఆనాడు కమ్యూనిస్టు సంబంధాలనే, పార్టీ సంబంధాలనే, రక్త సంబంధాల కన్నా, బంధుత్వాల కన్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి సంబంధాలే అవి మిన్నగా ఉండేవి, వాటికి అభిమంది ఉండేది. ఎంత రక్తం పంచుకుపోయినటువంటి పెద్దలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో చేరటం అంటే అది ఒక గౌరవం. ఆ రష్యాలో ఉండేటువంటి ఎర్ర సైన్యం మొత్తం కదం తొక్కి ఆ నాజీ నిరంకుశుడైనటువంటి ఆ నియంతలాగా ఉన్నటువంటి హిట్లర్ని తరివి తరివి కొడితే ఆఖరికి ఆ దేశం నుంచి వాళ్ళ సొంత దేశం జర్మనీకి పోయి, జర్మనీలో పాతాళ గృహంలోకి పోయి అక్కడ అతను పెట్టుకున్న ఉంపుడు గత్తి చేత విషం తీసుకొని అటువంటి అమానుషమైనటువంటి చావు చావాల్సినటువంటి పరిస్థితి హిట్లర్కి పట్టింది. ఇందిరాగాంధీ ఏం చేసింది? ఇందిరాగాంధీ పేద ప్రజలను ముందు ఉద్ధరిస్తామని చెప్పి ఎవరో దుర్మార్గుల్ని అరికట్టడం కోసం మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంత్రిత పద్ధతుల్లో ఎమర్జెన్సీని పెట్టి ఈ దేశంలో తమ పెత్తనం చేయాలనుకుంటే ఏమైపోయింది ఇందిరాగాంధీ? అందుకని మహామహులు పోయినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకుంటే అట్రాలు ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎంత, అతని బతుక ఎంత, అతని జీవితం ఎంత అని చెప్పి ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా తాత్కాలికంగా గెలవచ్చు, కాకపోతే ఆయనకి సీట్లు రావచ్చు, మరిన్ని 2వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయన రావచ్చు, కానీ ఇది శాశ్వతమా? ఎన్నోట్లు వచ్చినాయి, ఇలా 100కి నరేంద్ర మోడీకి వచ్చిన ఓట్లు మొత్తం 38 ఓట్లు మాత్రమే, 62 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఈ 38 ఓట్లతో కూడా ఎన్ని పార్టీలతో కలిశాడు? మనకు కనపడే పార్టీలు 10 కనపడతాయి, కనపడని పార్టీలు 44 పార్టీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నికల ఒప్పందాలు చేసుకొని నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కొన్ని పార్టీలు అయితే సీట్లు వాళ్ళ సింబల్ మీద ఇచ్చాడు,
కొన్ని పార్టీలకైతే కమలం గుర్తు మీదనే వాళ్ళకి సింబల్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి వాళ్ళని ఆ రకంగా దగ్గర తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్ని చేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే 62% వ్యతిరేకంగా ఓట్లు ఉన్నప్పటికీ వీటన్నిటిని ఐక్యం చేయటంలో ప్రధాన పార్టీ లౌకికవాద భావాలు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఘోరంగా వైఫల్యం చెందారు. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, అతను మంచిగా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నింటిని కూడా కూడగడితే, సిపిఐని సిపిఎంని ఇతర పార్టీలన్నింటిని కూడా ఐక్యం చేసుకోగలిగితే ఈరోజు ఈ దేశానికి ఇటువంటి అధోగతి పెట్టేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. దానికి కారణం ఇలా రాహుల్ గాంధీ ఇలా నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండనని చెప్పి ఆయన రాజీనామా చేసి పక్కన ఉండొచ్చు. కానీ ఇంత ఈ అధిష్టానికి వచ్చింది సిపిఐకి 2 సిపిఎం 3. అసలు భారతదేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టిన తర్వాత ఇంత తక్కువ సీట్లు ఎప్పుడు రాలా, ఓట్లు మరి ఇంత తక్కువ ఎప్పుడు రాలా ఈ రాష్ట్రంలో. ఇక్కడ కూడా రాంగ్ రీతిలో దిక్కుపోయాం. అదే మనం టీడీపీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఈ రెండు ఒకతాల్లో ముక్కలేసి వీళ్ళు సీటు కోసం కాదని చెప్పి మూడో ప్రత్యామ్నాయం కట్టాలని మనం అనుకున్నాం. సిపిఐ సిపిఎం వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ కలుపుకున్నామని అనుకున్నాం. ఆ పవన్ కళ్యాణ్ వాడు అసలు ఎట్లా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. సినిమాలో చెప్తా ఉంటారు అసలు నాకు పవన్ కళ్యాణ్ వాడు అది వాస్తవంగా టిక్కే. ఆ టిక్కతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడికి అయితే వ్యతిరేకంగా పోరాడాలో ఆ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని ప్యాకేజీ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినాడికే సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చెప్తే ప్రచారం ఎవరికి పోవాలో వాళ్ళకే పోయాడు. కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం నీతో కలిసి నీ ఫ్రంట్ లో ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒకడు వస్తే వాడి దగ్గర 50 లక్షలు డబ్బులు తీసుకుని వాడికి సీట్ ఇస్తావా? లేదు, పార్లమెంటు విజయవాడ పార్లమెంట్ ఇచ్చి తెల్లారేటప్పుడు దాన్ని మార్చేస్తారా? మనం కూడా చాలా మందితో ఎన్నికల పొత్తులు పెట్టుకున్నాం, కానీ ఎన్టీ రామారావుతో పెట్టుకున్నాం, రాజశేఖర రెడ్డితో పెట్టుకున్నాం, చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నాం. కానీ ఇంత అవమానకరమైన పద్ధతుల్లో మన కమ్యూనిస్ట్ పార్టీని ఎవరు చూడ మనం గౌరవంగానే ఉన్నాం. కానీ ఇలా పవన్ కళ్యాణ్ పొత్తు ఆ గౌరవాన్ని వాటన్నింటిని కూడా ఇలా కలవాసేటువంటి పద్ధతులు ఉన్నందువల్ల ఇలా మనం ఏమనుకున్నారు జనం టీడీపీ జగన్ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని అంటే కొన్ని ఓట్లు మనకు వచ్చేది, కొన్ని సీట్లు గెలిచేవాళ్ళకి. వీళ్ళంతా కూడా తెలుగుదేశానికే కలిసాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తోడబట్టుకొని సిపిఐ సిపిఎం కూడా అదే కలిశాడు. తర్వాత ఇక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటంతా ఒక్కసారి జగన్ చూద్దాం అనేటువంటి దాంతో మొత్తం కట్టగట్టుకొని అటు చేసేసారు. లేకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు కూడా లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని గెలుస్తాను అనుకున్నాడు, కానీ 105 110 వస్తాయి అనుకున్నాడు, కానీ 151 సీట్లు వస్తాయని అతను కూడా ఊహించలా. చంద్రబాబు నాయుడు కూడా ఇంత ఘోరంగా ఓడిపోతాను, 23 మందిని మనల్ని ఎమ్మెల్యేలు తీసుకున్నాను కదా, నాకు ఆ 23 సీట్లే గతి చేస్తారని జనం చేస్తారని చంద్రబాబు నాయుడు కూడా అనుకోవాలి. జరిగింది అదే. 3 వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన పార్లమెంట్ సభ్యులు ఆయన చేర్చుకున్నాడు. ఇలా ఆయనకు వచ్చింది 3-3 పార్లమెంట్ స్థానాలు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా ఇలా బీజేపీలో చేరిపోయారు కదా. అందుకని ఇలాంటి పద్ధతుల్లో మనం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ పవన్ కళ్యాణ్ తెక్కువండి పెట్టుకోకుండా మనమే రామకృష్ణ నాయకత్వంలో మధు నాయకత్వంలో మేము కమ్యూనిస్టులను ప్రత్యామ్నాయం అని మనం జనంలేకపోతే జనం మనల్ని నమ్మేవాళ్ళు, జనం కొంత విశ్వాసం కలిగేది, మనం కూడా కొన్ని సీట్లు రావటానికి అసెంబ్లీలో పార్లమెంట్లో మనం కూడా అడుగు పెట్టడానికి వీలయ్యేటువంటి పరిస్థితి లేదు. అందులో కొన్ని ఎన్నికల్లో మనం తీసుకున్నటువంటి విధానాల వల్ల ఆహార ధాన్యాలు పండిస్తున్నాడు. ఆహార ధాన్యాలు పండించే దాంట్లో వ్యవసాయ కార్మికులు ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్ళే ఎక్కువ మంది దళిత ఇవాళ ఆ వ్యవసాయ పనులకు వచ్చేది. మరి అటువంటి వాళ్ళ మీద ఇవాళ అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతామని
నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చి కూడా రెండు నెలలు ఇది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద ముస్లింల మీద జరుగుతామని ఇందాక చెప్పిన కన్నయ్య కుమార్ యొక్క బెగుసరాయిలో కన్నయ్య కుమార్ కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ చేసి ఆ నియోజకవర్గంలో కన్నయ్య కుమార్ సపోర్ట్ చేసేటువంటి భావంతో ఒక ముస్లిం యువకుడిని వాడిని పట్టుకొని కొట్టి జై శ్రీరామ్ అంటావా లేదా అని చెప్పి వాడిని తీవ్ర హింసలు పాల్ చేసి వాడు ముస్లిం కాబట్టి నువ్వు ఈ దేశంలో ఉండటం లేదు నువ్వు పాకిస్తాన్ పో అని చెప్పి వాడిని చంపటం అనేటువంటి చెప్పింది. ఈ దేశంలో మనం ఒకసారి ఆలోచించి ఈ దేశంలో 14% అంటే 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలు మొత్తాన్ని పాకిస్తాన్ పంపిస్తాడా? అది సాధ్యమవుతుందా? మన పక్కన ఉన్నటువంటి మన కుటుంబం పక్కన ముస్లింలు ఎవరైనా పంపించడం సాధ్యమవుతుందా? అదేవిధంగా ఆహారం నువ్వు ఏమి తినాలి, పశుమాంసం తినకూడదు, శాఖాహారం తినాలి అనేటువంటి ఆంక్షలు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవాళ జరుగుతామని నిన్ననే ఈశాన్య రాష్ట్రాలపట్టి ఉత్పత్తి ఆహార ధాన్యాలు పండిస్తున్నట్టు ఆహార ధాన్యాలు పండించే దాంట్లో వ్యవసాయ కార్మికులు ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్లే ఎక్కువ మంది దళితులు ఇవాళ వ్యవసాయ పనులకు వచ్చేది. మరి అటువంటి వాళ్ళ మీద ఇవాళ అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతామని నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చి కూడా రెండు నెలలు ఇది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద ముస్లింల మీద జరుగుతామని ఇందాక చెప్పిన కన్నయ్య కుమార్ యొక్క బెగుసరాయిలో కన్నయ్య కుమార్ కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ చేసి ఆ నియోజకవర్గంలో కన్నయ్య కుమార్ సపోర్ట్ చేసేటటువంటి భావంతో ఒక ముస్లిం యువకుడిని వాడిని పట్టుకొని కొట్టి జై శ్రీరామ్ అంటావా లేదా అని చెప్పి వాడిని తీవ్ర హింసలు పాల్ చేసి వాడు ముస్లిం కాబట్టి నువ్వు ఈ దేశంలో ఉండటం లేదు నువ్వు పాకిస్తాన్ పో అని చెప్పి వాడిని చంపటం అనేటువంటి చెప్పింది. ఈ దేశంలో మనం ఒకసారి ఆలోచించి ఈ దేశంలో 14% అంటే 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలు మొత్తాన్ని పాకిస్తాన్ పంపిస్తాడా? అది సాధ్యమవుతుందా? మన పక్కన ఉన్నటువంటి మన కుటుంబం పక్కన ముస్లింలు ఎవరైనా పంపించడం సాధ్యమవుతుందా? అదేవిధంగా ఆహారం నువ్వు ఏమి తినాలి, పశుమాంసం తినకూడదు, శాఖాహారం తినాలి అనేటువంటి ఆంక్షలు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవాళ జరుగుతామని నిన్ననే ఈశాన్య రాష్ట్రాలున్నాయి. దానికి కట్టుబడి ఉండాలనేటువంటి విలువలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. మనం చూసాం ఎన్నికలు నిన్న అయిపోయినటువంటి ఎన్నికలు అయిపోవడంతో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు నలుగురు గోడ దుచ్చేసేశారు, బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇవాళ బహుశా ఇవాళ రేపు కర్ణాటక ప్రభుత్వం పడబోతా ఉంది. కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు 13 మంది 14 మంది బీజేపీలోకి చేరుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో 23 మందిని చంద్రబాబు నాయుడు గెలుచుకొని చివరికి ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు రాజకీయ నాయకులే ప్రధానమంత్రితో సహా బెంగాల్ ఎన్నికల సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ లో 30 మంది టచ్లో ఉన్నారని చెప్పారు. అదేవిధంగా నిన్న అమిత్ షా వచ్చి అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మనకి ఇక్కడ గెలిచినటువంటి 23 తెలుగుదేశం సభ్యుల్లో దాదాపు ఒక 13-14 మంది 14 ఎన్నికల్లో ఓటి మనకు చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆయన హయాంలో దాదాపు 60 వేల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు గిట్టుబాటు ధరిస్తే ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర వస్తే వాళ్ళకి చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? మరి ఆ గిట్టుబాటు ధర కల్పించడం లేకపోవటానికి ప్రధాన కారకులు కేంద్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఈ పాలకుల విధానాలు సక్రమంగా ఉంటే, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలే వాళ్ళు కనుక అమలు జరిగితే ఈ దేశంలో రైతు అంటే ఏమిటండి? ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలకి అన్నం పెట్టేటువంటి రైతు మనకు 10 మందే కనపడుతుంది. కానీ వాళ్ళు చేసేటువంటి పంటలు పండిస్తేనే ఈ దేశంలో ప్రతి వాళ్ళు అన్నం తినగలుగుతారు. ఏదైనా లేకపోవచ్చు, కానీ అన్నం లేకుండా మనం బ్రతకలేనటువంటి పరిస్థితే కదా. మరి అటువంటి రైతు, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ తనకు అన్నం లేకుండా ఆత్మహత్య చేసుకోవాల్సిన దుర్గతి పట్టిందంటే ఈ పాలకులు చేసినటువంటి వైఫల్య కాదా అని ఆలోచించాల్సినటువంటి అవసరం మనకి ఉందా లేదో చూడాలి. అదేవిధంగా ఈ దేశ పాత్ర వహించాలి. మీ అందరి తెలుసు ఆయన చాలా ధైర్యవంతుడు. మన వాళ్ళు చెప్పుంటారు ఆయన చేసిన ఉద్యమాల్లో
ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగిన సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు మీదకి జయాంధ్ర ఉద్యమకారులు లారీలు వేసుకొని వందల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ఆఫీసు మీద జెండాని దించడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్యన్న రాఘవులు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యలోనే ఉన్నట్టు కోటిలింగం ఆ రోజున వరదరాజు ఇతర అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కొద్ది మందితోటే ఆ జెండాని కాపాడటంతో అక్కడ ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులకి ఎదురుంటి నిలబడినటువంటి చరిత్ర. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ కందుకూరు ఆఫీసు నిర్మాణం చేయడంలో కూడా చౌడారెడ్డి గారి పాత్ర మరువలేనిది. మన నెల్లూరు జిల్లా దాంట్లో భాగంగా ఉన్నటువంటి కందుకూరు డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఆయన ఎక్కడో జూగుంటలో పుట్టిన డివిజన్ హెడ్ క్వార్టర్లో తాలూకా హెడ్ క్వార్టర్లో పార్టీ చీలిన సందర్భంలో మొత్తం కూడా ఎక్కువ భాగం రిప్రజెంట్ చేసేవాళ్ళు లేరనే దానికోసంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణం చేయటం కోసం ఇక్కడికి పంపిస్తే ఆ తర్వాత మనకు ఆఫీస్ లేదు. అద్దెళ్లలో ఉంటున్నటువంటి సందర్భంలో ఆర్డీఓ ఆఫీస్కి ఆపోజిట్లో మన ఆఫీస్ ఉండేది. అయ్యా డివిజన్ హెడ్ క్వార్టరు అట్నే తాలూకా హెడ్ క్వార్టర్లో మాకు ఆఫీస్ లేదయ్యా అని ఇందాకే వచ్చిపోయినటువంటి డాక్టర్ శివకుమార్ రెడ్డి గారి నాన్న డాక్టర్ వివై కోటారెడ్డి గారు మన కమ్యూనిస్టు పార్టీకి బాగా అండదండలు అందిస్తూ మన శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి కోటారెడ్డి గారిని ఆఫీసు కట్టించండంటే ఆయన ఒక మాట అన్నాడు, మీ కమ్యూనిస్టు పార్టీకి మీకు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేని సందర్భంలో మీకెందుకు ఆఫీసు, మీరు ఎమ్మెల్యే గెలిపించండి నేను ఆఫీసు కట్టిస్తాను అన్నాడు. మన వాళ్ళందరూ కూడా అప్పుడు 72లో కొండేపు నియోజకవర్గంలో కామ్రేడ్ దివి శంకరయ్య గారు విద్యార్థి ఉద్యమ నేతగా ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఉండి అప్పుడే మాదాల రంగారావు గారు వీళ్ళందరితోటి వాళ్ళ విద్యార్థి ఉద్యమాన్ని నడిపినటువంటి కామ్రేడ్ దివి శంకరయ్య గారు నేతేరుపాలెం రావడం ద్వారా అక్కడి నుంచి రాజకీయాలు మళ్ళీ ప్రారంభించి కందుకూరు తాలూకాలో ఒక తిరుగులేని శక్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ నిలబడంలో కొండేపు నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను అసెంబ్లీకి పంపినటువంటి చరిత్ర ఆ రోజున శంకరయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. గెలిపించుకొని వచ్చిన తర్వాత డాక్టర్ కోటారెడ్డి గారిని మన నాన్నతో పాటుగా వెంకయ్యన్న రాఘవ గారు వీళ్ళందరూ కలిశారు. అయ్యా నువ్వు అడిగావు శాసనసభ్యులు లేరని, మేము గెలిపించుకొచ్చాం కామ్రేడ్ శంకరయ్య గారిని, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పి అన్నారు. ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, నేను ఆఫీస్ కట్టిస్తాను, మీరు స్థలం కొనుక్కోండి స్థలం చూసుకోండి అన్నాడు. అప్పుడు సినిమా యాక్టర్ నాగభూషణం గారు ప్రజానాటి మండలి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన్ని ద్వారా వాళ్ళ దళం చేత కందుకూరులో సింగరాయకొండలో అందరి బతకాలి అనేటువంటి నాటకాన్ని వేయటం ద్వారా అన్ని ఖర్చులు కూడా పోయేప్పుడు దాదాపుగా నాకు తెలిసి 12,000 ఎంతో వచ్చినాయి. ఆ డబ్బులతోటి ఇప్పుడు పార్టీ ఆఫీసు కట్టినటువంటి స్థలానికి వెనక వైపు స్థలాన్ని మన పార్టీకి ఉంటే దాని ముందు స్థలం ఇందాక చెప్పారు ఎవరు నవకృష్ణ కొడుకు అని, ఆ నవకృష్ణ వాళ్ళ నాన్న ఉన్నం సింగయ్య గారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు, ఆ తర్వాత చీలికలో సిపిఎం ఉభయ తర్వాత అనేక మార్పులు చెందినాయి, వాళ్ళది ఆ స్థలం. అయితే కార్యదర్శివర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి, అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎర్రగొండపాలెం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించి విద్యార్థి ఉద్యమం నుంచి యువజన ఉద్యమం నుంచి మనతో పాటు ఉండి మధ్యలో అనేక ఒడిదుడుకులకు లోనై ఈ పందా సరైంది కాదని విప్లవోద్యమానికి అడవుల బాట పట్టి కూడా అది కాదు మార్గం, ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారానే ఈ దేశంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ రాజ్యాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ తిరిగి మాతృ సంస్థలోకి వచ్చి ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టినటువంటి తమ్ముడు డి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా విద్యార్థి ఉద్యమం నుంచి మనందరితోటి కందుకూరు కాలేజీ చరిత్రలో ఏఐఎస్ఎఫ్ ప్యానల్ తరఫున సెక్రటరీగా గెలిచిన చరిత్ర మన మాలకొండ అన్నకు మాత్రమే దక్కిందని నేను చెప్పదలుచుకున్నా. అది కూడా దివాళ చెప్పినటువంటి ప్యానల్కి వ్యతిరేకంగా మనం పెట్టిన ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి విద్యార్థి ఉద్యమం నుంచి తర్వాత ఉపాధ్యాయ రంగంలో మన ఎస్టీయూని బలోపేతం చేయడంతో పాటుగా రిటైర్ అయిన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసి
మనకి ఎన్నోట్లు వచ్చినాయి అని తర్వాత సంగతి, కానీ పార్టీ జెండాను అక్కడ ఎగరేసి ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మాల్కొండయ్య గారు కానీ, అదేవిధంగా ప్రకాశరావు అన్న ఒంగోలు తాలూకా యోజనోద్యమంలో అతని పాత్ర చాలా ప్రముఖమైంది. అదేవిధంగా అక్కడ తాలూకా కమ్యూనిస్టు పార్టీలో కానివ్వండి, పెదకొత్తపల్లి కమ్యూనిస్టు పార్టీ అంటే ఇవాళ ఇందాక మనోళ్ళు చెప్పినట్టుగా ఈ దేశంలో బెగుసరాయి అనేది మరో మాస్కో అయితే మన జిల్లాలో పెదకొత్తపల్లి అనేది అలాంటి ఘనచరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీకి ఆయువు పట్టు అయినటువంటి ప్రముఖ నాయకుల్ని అందరినీ అందించినటువంటి నల్లూరు అంజయ్య దగ్గర నుంచి, ఏదు సుబ్బారావు దగ్గర నుంచి, నల్లూరు వెంకటేశ్వర అన్న దగ్గర నుంచి, అట్లా పెదకొత్తపల్లి అంజయ్య నగరు అక్కడ పార్టీ నిర్మాణంలో ఒక ప్రత్యేక స్థానాన్ని, ఈ జిల్లా కమ్యూనిస్టు పార్టీలో ఒక ప్రత్యేకతను నింపుకున్నటువంటి ప్రకాశరావు అన్న కానివ్వండి, ఇక వేదిక మీద ఉన్నటువంటి గురవయ్య గారు, లక్ష్మీనారాయణ మా స్వాములు గారు, లక్ష్మి, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అయితే ఇవాళ మనం కామ్రేడ్ చౌడారెడ్డి గారు 22వ వర్ధంతి సందర్భంగా పార్టీలో రాజకీయ వారసులు ఉంటారు. చౌడారెడ్డికి వీళ్ళంతా వారసులు. చౌడారెడ్డి తయారు చేసినటువంటి ఆయన వారసులు ఆర్ వెంకయ్య కానీ, రాఘవులు కానీ, ప్రకాశరావు కానీ, ఎంసీ కానీ, వీళ్ళంతా వాళ్ళు తయారు చేసిన కార్ చేసుకుంటే మేము ఉంటాం, లేకపోతే అంతటితో పార్టీ ఎప్పుడైనా సరే కమ్యూనిస్టు పార్టీ తన వారసులను తయారు చేసుకోవాలా అనేది ఒక ముఖ్యమైన పాయింట్. పార్టీలో తయారు చేస్తూ ఉంటారు, చండ్ర రాజశేఖరరావుకి, భూపేష్ గుప్తాకి, ఇంద్రజిత్ గుప్తాకి, అందరికీ వర్ధంతులు జరుపుతుంటారు. అట్లాగే దాంట్లో భాగంగా చౌడారెడ్డి గారిని కూడా ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం. ఆయన పోరాట పటిమ, ఆయనతో ఉన్న సంబంధం, ఆయనతో ఉన్న మనకు అనుబంధం, ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా ముగిసిమున్నాడు కాబట్టి 2 నిమిషాలు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఆయనతో పాటు నాకు కూడా కాస్త సంబంధం ఉంది. అంటే వెంకయ్య అన్న నన్ను కూడా ఈయన కమ్యూనిస్టుగా తయారు చేయాలని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయేవాడు, చదువుకునే రోజుల నుంచి దగ్గర ఉంచుకునేవాడు, చదవకపోతే చదవరా అని చెప్పి చెప్పేవాడు, అనేక ఏర్పాట్లు చేసేవాడు. వాటితో పాటుగా ప్రతి మీటింగ్కి నన్ను ఎన్నికెడతా తీసుకుపోయేవాడు. తీసుకుపోయేటప్పుడు చంద్రమౌళి అనుకుంటా పాకల, ఎవరో ఈ అబ్బాయి ప్రతిదారి వస్తున్నాడంటే మన వారసుడు అని చెప్పి చెప్పాడు. పోనీ నిజంగానే ఆయనకు వారసులు ఉన్నాయా? నేను అట్లాగే చౌడారెడ్డికి ఇంతమంది వారసులు ఉండటం గొప్ప విషయం మనందరివి. సరే, దాంట్లో భాగంగానే ఇక్కడ దగ్గరలో మా అమ్మమ్మ వాళ్ళు ఉప్పలు తిన్నా, అక్కడ వెంగన్ నరసయ్య అని ఒక ఆయన ఉండేవాడు. సరే, చాలాసేపు మా మిత్రులు రాలా ఉప్పలు దిన నుంచి, ఏం ఇప్పుడు చూసేలే వీరనారాయణ వీళ్ళందరినీ వస్తారా రారా అనుకున్నా. అయితే అప్పుడు ఆడ ఉద్యమంలో నేను కూడా దగ్గర నుండి చూసేయని, వారం రోజులు ఇంటికి పోయేవాడు కాదు, బ్యాగ్ తీసుకొని బట్టలు పెట్టుకొని ఆ గ్రామంలో ఒక భూ ఉద్యమం జరిగింది, భూ పోరాటం జరిగింది. ఏంటంటే ఏటికి అవతల వైపు నుండేవాళ్ళు ఊరంతా కూడా 1979 పెద్ద తుఫాన్ వచ్చి కొట్టకపోయింది ఊరు, ఊరంతా కొట్టకపోతే యువత ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయాలని 7 రోజులు 8 రోజులు ఇల్లు వాకిలు వదిలేసి అక్కడనే ఉండి పోరాటం చేసినటువంటి పరిస్థితుల్ని దగ్గరగా ఉండి చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అట్లాగే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను, భారత కమ్యూనిస్టు పార్టీలో ఈ అంటే ఈ వారసులు రాజకీయాలే కాకుండా ఎందుకు భిన్నమైంది అంటే, జనాలందరికీ ఈ దేశంలో ఉండే జనాలందరికీ, అంటే ఉదయాన్నే నేను టీవీ పెట్టా, టీవీలో కేసీఆర్ లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పి సాక్షిలో వస్తూ ఉంటుంది. ఆయన్ని ఆయనతో ఒక ఆయన నెల్లూరు నుంచి ఫోన్లో మాట్లాడితే ఈరోజు జరిగిందండి, ఏమన్నాడు, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అందరి ప్రజల ప్రయోజనాలు తీర్చలేదు అని చెప్పి చెప్పాడు వైసీపీ ఆయనే. ఎందుకంటే మీరు బాగా చేశారా అని అడిగాడు ఎవడు ఒక ఆయన, తీర్చలేదు, ఏ కొన్ని చేస్తాం అయినా మాకు ఓట్లు వేయాలన్నాడు. కానీ కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరికీ సమాన అవకాశాలు, అందరికీ బ్రతికే అవకాశం, అందరికీ తిండి తినే అవకాశం, అందరికీ పనిచేసే అవకాశం, అలాంటి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి సౌడారెడ్డి గారు కాబట్టి ఆయనకు మనం ఈరోజు ఆయన వర్ధంతి సభలో పాల్గొంటున్నాము. ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆయన వారసులుగా మనం కృషి చేస్తామని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. అట్ట
పోవలసిన బాటరా, వడి వడిగా పోరాడుతూ పోవలసిన బాటరా, ఎర్ర బాటరా ఇంకే ఎర్ర బాటరా, తమ జీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, తమ జీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, ఎర్ర బాటరా ఎర్ర బాటరా. ఏ చెరో చెరో పడి చేతామన్న ఎన్నాళ్ళి కాపురాలు, ఉప్పుంటే పప్పుండదులల్లా ఎప్పుడు అప్పవరిస్తారల్లా, ఉప్పుంటే పప్పుండదు గడప గడప జాలించే దెత్త ఎన్నాళ్ళి కాపురాలు, ఏ చెరో చెరో పట్టి చేతామన్న ఎన్నాళ్ళి కాపురాలు, అరపనిత పది పాకువలాటి సత్తువ కొద్ది తత్తువ దక్కి, అరపనులతో పారుకలాటి సత్తువ కొద్ది తత్తువ దక్కి, సౌడారెడ్డి గారి 22వ వర్ధంతి మనం అంతా కూడా జరుపుకోవటం సంతోషమైన విషయం. ఆయన చనిపోయి చాలా రోజులైనా ఈరోజు కొండటి నియోజకవర్గం నుంచి అన్ని శాఖల నుంచి సౌడారెడ్డి గారి మీద గౌరవంతోటి అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఇక్కడ జెండాను ఎగరేయటానికి కామరేడు గొల్లపోతు స్వాములు, గొల్లపోతు స్వాములు సింగరాయకొండ మండలం పాకల గ్రామం ఆ శాఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు సౌడారెడ్డి గారంటే అమిత గౌరవం. అలాగే సౌడారెడ్డి గారికి కూడా స్వాములు అంటే అమిత గౌరవం నాకు తెలిసి. అలాంటి గొల్లపోతు స్వాముల చేత జెండా ఎగరెత్తడం ఈరోజు చాలా చెప్పుకోదగ్గ విషయం. ముందుగా ఆయన మాట్లాడతారు.